బ్యాక్ టు లైవ్ షో. గత 2 సంవత్సరాల 3 నెలల నుంచి నలుగుతున్న ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి కేంద్రం క్లైమాక్స్ ఇవ్వబోతోందా? ఇవాళే ప్రకటించే అవకాశం అని దాదాపు అన్ని పత్రికలు రాశాయి. అయితే హోదా వచ్చే అవకాశం లేదా, హోదా పేరుతో కాకుండా దాదాపు హోదాకు సమానమైన నిధులు ఏవైతే వస్తాయో ఆంధ్రప్రదేశ్కి అవన్నీ కూడా ప్యాకేజీగా పొందుపరిచి ఇవ్వాలని ఆలోచిస్తోంది. దానికి సంబంధించి ఒక తుది డ్రాఫ్ట్ను ముఖ్యమంత్రికి పంపించబోతున్నారా వాళ్ళ ఉదయం? ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 2:30కి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు కలిసి ఢిల్లీలో ప్రకటన చేస్తారు అన్న యాంగిల్లో కథనాలు వచ్చాయి. అయితే హోదా అయితే అంత వస్తోంది రాష్ట్రానికి, లేదా కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీతో ఏం రాబోతున్నాయని ఒక ప్రత్యేక నివేదిక ముఖ్యమంత్రి తయారు చేయించమన్నారు. వాళ్ళు పంపించే డ్రాఫ్ట్తో దీన్ని పోల్చి చూసుకుని మరి అభిప్రాయం చెప్పే అవకాశం ఉందా? ఎన్ని ఏళ్ళు ఇస్తారు ఒకవేళ ప్రత్యేక ప్యాకేజ్ అంటే, మరి ఎన్ని ఏళ్ళు కొనసాగే అవకాశం ఉంటుంది? ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ లైవ్ షోలో మాట్లాడదాం, లేకపోతే ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందనే విషయాలు. సీనియర్ సోమరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. ఆదిమూలపు సురేష్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత. వై సాయిబాబు గారు, ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత. ద్రోణరాజు శ్రీనివాస్ గారు, వైజాగ్ నుంచి అందుబాటులోకి వస్తున్నారు, మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే శ్రీనివాస్ గారు. నరసింహరావు గారు, హోదా దాదాపు ఖాయం అంటే ఇప్పటి వరకు అయితే ప్రకటన వచ్చే వరకు మనం అఫీషియల్ గా డిక్లేర్ చేసుకోలేం, కానీ కేంద్రం చెప్తాను మాట చూస్తే అయితే హోదాకు సమానమైన ప్యాకేజ్ ఇప్పటికే సిద్ధమైపోయింది. అయితే ప్రధానమంత్రి విదేశీ పర్యటన తర్వాత చెప్దామని కేంద్రం ఏదో అనుకుంటే ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని, మీ రివార్డ్ ఏదో తేల్చకపోతే కనుక ఇక ఈ విషయం మీద మీకు ఇంకా ఫోన్లు కూడా చేసే పరిస్థితి ఉండదని ఆయన ఏదో సీరియస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. మరి ప్యాకేజీ తీసుకోవడం ఒకవేళ ప్రయోజనాలన్నీ అందులో పొందుపరిస్తే ప్రయోజనంగానే ఉంటుందా రాష్ట్రానికి? అంటే హోదా అయినా ప్యాకేజీ అయినా ఏంటి ప్రయోజనం? దేనికోసం? రాష్ట్రాన్ని విభజన సమయంలో ఒక మహానగరం, మొత్తం రాష్ట్రం అంతా కలిసి డెవలప్ చేసుకున్న మహానగరం ఇక్కడ మిగిలిపోయింది. ఒక చిన్న రాష్ట్రంలో అక్కడ నగరం లేదు, అక్కడ నిధులు లేవు, అక్కడ బడ్జెట్లో లోటు, విపరీతమైన లోటు, అధికారులు లేరు. ఆ రాష్ట్రాన్ని సరిసమాన స్థాయికి, లెవెల్ ఫ్రీ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకురావాలి అన్నదే అసలు ఉద్దేశం. దానికి ఏమి తోడ్పడుతుంది? ప్యాకేజీ తోడ్పడుతుందా, లేక ప్రత్యేక హోదా తోడ్పడుతుందా, ఏం తోడ్పడుతుంది అన్నది అసలు ఎలా, అసలు దాన్ని మామూలు తీసుకొస్తాం ఎలా? ఇండస్ట్రీస్ అక్కడ పెరగాలంటే ఏం చేయాలి? అక్కడ అన్ని రకాలుగా కూడా వాణిజ్యం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఇంకా అక్కడ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే ఏం చేయాలి? దానికి ఏం చేయాలి అన్నది ఆలోచించకుండా ప్యాకేజీయా హోదా అని రాజకీయ పార్టీలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి. అంటే మెకానికల్గా ఆలోచిస్తున్నాయి, మెకానికల్గా ఆలోచిస్తున్నాయి తప్ప ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళ కొత్తగా 2.5 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీస్ రాలా. ఇండస్ట్రీస్ రాకపోతే కాదు, అక్కడ కొత్త కుటుంబాలు కూడా ఏమి అక్కడికి వెళ్ళాల, అంటే ఉద్యోగస్తులు తప్ప. చీల్చినప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ మిగతా చోట్ల ఉన్న వాళ్ళు 100,000 మంది వస్తారు సంవత్సరంలో అని చాలామంది అంచనా వేస్తారు. కానీ ఒక్క కుటుంబం కూడా వెళ్ళిన దాఖలా లేదు. ఏదో వెళితే 10-15 ఇళ్ళు ఉంటాయి తప్ప పెద్ద ఎత్తున వాళ్ళు వెళ్ళాల. వెళ్ళాలంటే ఏం చేయాలి? అలా అది మామూలుగా వృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మిగతా చుట్టుపక్కల ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పోటీ పడాలంటే ఏం చేయాలి అన్నది మెకానికల్గా ఆలోచిస్తూ మానేసేయాలి. దానికి పోటీ పడాలంటే ఏం చేయాలి? ఇండస్ట్రీస్ రావాల్సిందే. ఇండస్ట్రీస్ రావాలి, టూరిజం అభివృద్ధి చెందాలి, అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలి. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కానీ 5 ఆరు నుంచి 10 మంది దాకా ఖాళీ కూర్చుని కౌలు చెప్పుకుంటుంటారు. వాళ్ళంతా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గ్రామాల్లో మిగిలిపోతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి అన్నది వాళ్ళు మెకానికల్గా ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా మనం ఏం చేద్దామన్న భావన ఏ రాజకీయ పార్టీకి ఉన్నట్టు నాకు కనిపించట్లేదు. హోదా ప్యాకేజే కాదు అసలు. వాళ్ళు ఇండస్ట్రీస్ రావాలి, వాళ్ళు ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు, 500 కోట్లు ఇస్తూ ఉన్నారు. అట్లాగే అసలు ఏం చేయాలి? ఇండస్ట్రీస్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కొత్తగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తూ ఉన్నది ఈ రాజకీయ పట్టలేదు. ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, ఊరి మొట్టమొదటి అక్కడ మొదలుపెట్టారు గుజరాత్లో. మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ అసలు మేము పే చేస్తాం, గవర్నమెంట్ పే చేస్తాం. మీకు ఎంత బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకుని మేము పే చేస్తాం, 5 ఏళ్ల పాటు పే చేస్తున్నారు. అట్లా ఆంధ్రప్రదేశ్ కూడా అది దాన్ని ఫాలో అవుతుంది. వాళ్ళ బ్యాంక్ ఇంట్రెస్ట్ అంతా మనం పే చేస్తుంది, గవర్నమెంట్ పే చేస్తుంది. అలా బ్యాంక్ ఇంట్రెస్ట్ మేము మొత్తం పే చేస్తాం, మీరు రండి. ప్రత్యేక హోదా లేదు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అవన్నీ తీసేయండి. ఇలాంటి అలా కొత్త తరంగా ఆలోచించి అలా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే ముఖ్యం, అది లక్ష్యం. కానీ లక్ష్యం మనకి ప్రత్యేక హోదా లక్ష్యం అయిపోయింది. ప్రత్యేక హోదా లక్ష్యం కానే కాదు, రాష్ట్రం డెవలప్ చేస్తానికి ఏది విసులుబాటుగా ఉంటుంది? ప్రత్యేక హోదాయా, ప్యాకేజీయా, ఇంకా ఎక్కువ సదుపాయాలా, ఇంకా ఎక్కువ రాయితీలు వర్తింపు చేయటమా, ఏంటన్నది అసలు ఎవరు ఆలోచించాలి? దాని మీద తక్షణమే ఒక విస్తృతమైన చర్చ జరగాలి. మన రాష్ట్రం డెవలప్ కావాలి, అది కూడా అన్నిటికీతో తట్టుకు నిలబడాలి అంటే ఏం చేయాలి అన్న దాని మీద స్పష్టమైన విస్తృతమైన చర్చ జరగాలి. ఇంకా డీటెయిల్డ్గా ఏమేమి రాబోతున్నాయి అనేది కొంత పత్రికల్లో ఇవాళ కొంత వచ్చాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు,
ఏపీకి की ప్రత్యేక హోదా ఇక లేరట్టేనా పత్రికల్లో వచ్చిన కథనాలను బట్టి చూస్తే ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్రం ఒక కీలక ప్రకటన చేయబోతోంది అందులో రాష్ట్రానికి హోదా పేరు కాకుండా హోదాకి సమానంగా ఏమే ఇవ్వబోతున్నాం ప్యాకేజీలో పొందుపరిచి అన్ని ఇస్తారని ఒక పాయింట్ల వారీగా పత్రికల్లో వచ్చాయి ముఖ్యంగా ముందు మీ ఒపీనియన్ ఏంటి హోదా లేకుండా ఇవన్నీ చేస్తే ఓకేనా ఒకటండి ప్రత్యేక హోదా అన్నటువంటి పదాన్ని ఆ రోజు ప్రధానమంత్రి అష్యూరెన్స్ ఎందుకు ఇచ్చారు దాని గురించి ఎందుకు అడ్వకేట్ చేయవలసినటువంటి పరిస్థితి వెంకయ్యనాయుడు గారు అరుణ్ జైట్లీ గారు రావాల్సి వచ్చింది అంటే ప్రత్యేక హోదా అన్నటువంటిది స్పెషల్ స్టాటగిరీ స్టేటస్ అన్నటువంటిది దానిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది కనుక తప్పకుండా ఇస్తేనే అందులో ఉన్నటువంటివన్నీ కూడా పరిగణలోకి వస్తాయన్నటువంటిది ఇవాళ ప్యాకేజ్ అన్నటువంటి పేరు మీదుగా మనం కానీ తీసుకుంటే పూర్తిగా ఈ రాష్ట్రం దాదాపు ఇంకొక 25 సంవత్సరాలు వెనక్కిపోయేటటువంటి పరిస్థితి 20 సంవత్సరాల క్రితం బీహార్ ఎట్లా ఉందో 100 రూపాయలకు హత్యలు చేసేటటువంటి పరిస్థితి దోపిడీలు అరాచకాలు పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బికాస్ పరిశ్రమలు పెట్టేటటువంటి పరిస్థితి రాదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండేటువంటి పరిస్థితి రాదు ఆఖరికి రకరకాలుగా దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తీసుకోవలసినటువంటి కీలక నిర్ణయం ఎందుకంటే ఆ రోజు మనకి చట్టం ఒకటి రూపొందించారు చట్టాన్ని అమలు చేయట్లేదు మనకి ఇవాళ చట్టంలో ఉన్నటువంటివి 94(3) ట్యాక్స్ ఇన్సెంటివ్స్ గాని 94(3) ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్యాప్ గాని 46(3) బ్యాక్వర్డ్ దానికి సంబంధించింది గాని 46(3)(2) గ్రాంట్ ఈ బ్రిడ్జ్ ఏదైతే రెవెన్యూ లోటు ఉందో దాన్ని భర్తీ చేసేటటువంటి కార్యక్రమం గాని ఎక్కడ కూడా ఏది కూడా పొంతలు లేకుండా వెళ్తున్నారు ఇవాళ అమరావతికి 135,000 కోట్ల రూపాయలు అవుతుందనే అంచనా వేయాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రకటించారు గతంలో 100 కోట్లు ప్రకటించారు ఇవాళ వాళ్ళు ఇస్తారనుకున్నది ఎంతండి 2,500 కోట్లు ఇస్తారని ఇవాళ పత్రికల్లో మనం చదివామా అదేవైనా ముఖ్యమంత్రి అధికారికంగా అప్పుడు మేము అందరూ కూడా అడిగినటువంటిది అధికారికంగా అడిగినటువంటిది సంవత్సరానికి 5,000 కోట్లు ఇవ్వమన్నారు అంటే 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అట్లాంటి పరిస్థితి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి 50 కోట్లు ఇచ్చారు మూడో విడత కూడా రిలీజ్ చేస్తున్నాం దాని గురించి సుజనా చౌదరి మాట్లాడు ఇంకో సంవత్సరం ఇవ్వండి అని చెప్తాడు అంతే 50 కోట్లు ఎక్కడ సరిపోతుందండి అధికారులు నివేదిక ఎంత ఇచ్చారు 5 సంవత్సరాల్లో 24,000 కోట్లు కావాలి అని అడిగారు ఆ 24,000 కోట్ల గురించి అడిగారు 50 కోట్లు ఇస్తారంటారు 350 కోట్లు ఈ 350 కోట్లతో ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందా ప్యాకేజ్ కి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం కట్టుకుంటాం 90% గ్రాంట్ ఇస్తాం అసలు ప్రత్యేక హోదా అన్నది ఇస్తే అన్ని అందరూ వస్తాయి శ్రీనివాస్ గారు ఒక పాయింట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏదైతే మనం పత్రికలో చదివిందే మాట్లాడుకోగలం మధ్యాహ్నం ప్రకటన వచ్చే వరకు ఊహాగానాలాగే ఉంటాయి హోదాతో ఏమైతే రాబోతోందో ఆంధ్రప్రదేశ్ కి వాటిని అన్నింటినీ మ్యాచ్ చేస్తూ ప్యాకేజీలో పొందుపరుస్తారు అని చెప్పి కేంద్ర గ్రాంట్ 90% కానివ్వండి లేకపోతే పోలవరం 90% విదేశీ రుణాలకు సంబంధించి రెవెన్యూ ఇవన్నీ రాసుకొచ్చారు అవన్నీ హోదాకి సమానంగా ఇస్తే కనుక మీరు అన్నంత తీవ్ర స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంటుందా లేదు హోదా ప్రామిస్ చేశారు కాబట్టి హోదాయే రావాలి అనే వాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందా రాష్ట్రం ఇప్పుడు ఒక విషయం గమనించాలండి ప్రత్యేక హోదా దానివల్ల వచ్చేటటువంటి లాభాలు ఏ అంశాలు దాంట్లో పరిగణలోకి వస్తాయి ఎంత నిధులు దానికి కేటాయించవలసి వస్తుంది ప్రత్యేక హోదా ఇస్తే 5 సంవత్సరాల్లో అట్లాగే ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజ్ పేరు మీదుగా 5 సంవత్సరాల్లో ఎంత ఇస్తారు ఇప్పుడు 1 సంవత్సర కాలం గడిచింది 2.5 సంవత్సరాలు గడిచింది అపాయింటెడ్ డే నుంచి ఇవాళ నుంచి ఇస్తారా ప్రత్యేక ప్యాకేజ్ గత 2.5 సంవత్సరాలు లాస్ అయినటువంటిది ఇస్తారా ఈ 2.5 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ప్యాకేజ్ చేయాలి ఒకళ్ళు చేస్తే ఇదో ఈ అంశం మీద 135,000 కోట్లు రాజధాని నిర్మాణానికి ఎంత అవుతుంది ఈ 5 సంవత్సరాలకి ప్రత్యేక హోదా పేరు మీద అయితే ఎంత వస్తుంది ఇదో పలానా దానికి ఈ రకంగా వస్తుంది ఈ 5 సంవత్సరాలకి ప్రత్యేక హోదా వచ్చేటటువంటి లాభాలు ఐటమ్ వైజ్ ప్రతిదీ కూడా చేసేటటువంటి కార్యక్రమం గాని మనం గాని చేసుకోకుండా ఒప్పందం కుదుర్చుకుంటే ఈ ఒప్పందం వల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పొరపాటున అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కనుక తొందరపడ్డాము అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు ఇవాళ ప్రతి ఒక్కరికి ప్రత్యేక హోదా సెంటిమెంట్ గా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారన్న భావన నాకు కలుగుతుంది కానీ ఇవాళ ప్రత్యేక హోదా అన్నటువంటి పేరు మీద తీసివేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో మన రాష్ట్రం ఏర్పడుతుంది చూద్దాం మళ్ళీ మాట్లాడతాం సురేష్ గారు మీకేమనిపిస్తుంది ప్రత్యేక హోదా అనే పేరు అనేక కారణాలు సాంకేతిక కారణాలు రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఏవో చెప్తున్నారు కేంద్రం ఆ పేరు లేకుండా ఆ బెనిఫిట్స్ అన్ని ఇస్తాం రాష్ట్రానికి కానీ ఇవాళ ప్యాకేజ్ ప్రకటిస్తే
మంచి జరుగుతుందా? మీ పార్టీ స్టాండ్ ఏంటి ఈ అంశం? మా పార్టీ మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజల్లో వాయిస్ మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు వారు చెప్పినట్టు, సత్యనారాయణ గారు మన చెప్పిన, శ్రీనివాసరావు గారు చెప్పినట్టు, ఇది ఒక సెంటిమెంట్ గా తయారైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల 5 కోట్ల ప్రజల సెంటిమెంట్ ఇది. ఇది మన హక్కు. ఈ ప్యాకేజ్ అనేది వాళ్ళు ఇచ్చే దయాదాక్షణ మీద ఆధారపడేది. ప్యాకేజ్ ఇప్పుడు దానికి ఎంత భరోసా అండి? ఆ ప్యాకేజ్ ఎప్పుడు పిలుస్తారు? అన్ని ఒక్కసారి ఇస్తారా? లేకపోతే ఆ ప్యాకేజ్ విడతల వారికి ఇస్తారా? ప్రతిసారి అది ఏమైనప్పుడల్లా మనం ఏ విధంగా అరవాలి వాళ్ళని, ఏ విధంగా గొడవ చేయాలి, ఏ విధంగా ఉద్యమాలు చేయాలి, ఇది రాలేదు అది రాలేదు ఇది ఇవ్వలేదని. ఒకట ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ 2 అంశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంలో కావాల్సిన నిధులు, అందులో చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ అమలు చేయాలంటే నిధులు కావాలి. రెండవది, ఆ రోజు ప్రత్యేక ఒక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సాక్షిగా వాగ్దానం ఇచ్చారు. ఏమని? ప్రత్యేక హోదా ఇస్తాం. ఇవన్నీ కాకుండా కూడా ప్రత్యేక హోదా ఇస్తామన్నప్పుడు వారు కూడా, ఎవరైతే అధికారంలో ఉన్నో వాళ్ళు కూడా 5 సంవత్సరాలు ఉన్నారు. ఎలక్షన్లు కూడా ఈ విషయ అంశాన్ని చెప్పడం వచ్చింది పదే పదే. సో ఇక్కడ ఏంటంటే, ప్రత్యేక ప్యాకేజీ వాళ్ళు సాక్షిగా వాళ్ళు ఇచ్చిన హామీ అది, ఇదేమో చట్టపరంగా పొందుపరిచిన అంశాలను అమలు చేయడంలో కావాల్సిన అవసరం. డబ్బులు అయితే ఉన్నాయి. ఇప్పుడు అయితే లోటు బడ్జెట్ ఉన్నారు, 16,000 కోట్లు అన్నారు, లేకపోతే రాజధాని నిర్మాణం ఉన్నారు, పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, తర్వాత కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు, ఐఐఎంస్, ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇలాంటి అనేకమైన అంశాలకు అమల్లోకి చాలా డబ్బులు కావాలి. ఇప్పటి వరకు మనకి ఏమి ఇవ్వలేదు. అది 70,000 కోట్ల, 100,000 కోట్ల, 200,000 కోట్ల, 300,000 కోట్ల అనేది అది నిర్మిత అంశం, అది పక్కన పెడదాం. తర్వాత ఏదైతే ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా అన్నారో, నేను అనుకోవడం దాన్ని క్వాంటిఫై చేయడం అనేది చాలా చాలా అశాస్త్రీయం. ఎట్లా క్వాంటిఫై చేస్తారండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారు చెప్పిన, శ్రీవారు అన్న చెప్పినట్టు, మనకు ఇవన్నీ మనం ఓన్లీ ఫిజికల్ మెటీరియల్ చూస్తా ఉన్నాం. అరే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలకు అభివృద్ధి చెందాలి, పరిశ్రమలకు ఏ విధంగా రాయితీలు వస్తున్నాయి. మీరు ఒకసారి గమనించినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ స్టేటస్ ఉంది. స్పెషల్ స్టేటస్ లో పరిశ్రమలు నెలకొల్పితే 50% ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ మీద రాయితీలు దొరుకుతాయి, అది 10-15 సంవత్సరాలు వస్తాయి. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత అమౌంట్, ఎంత బిల్స్, ఎట్లా క్వాంటిఫై చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ దాంట్లో నుంచి వస్తుంది అన్నారు, ఎంత క్వాంటిఫై చేస్తారు? ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జెంప్షన్స్ వస్తాయన్నారు, ఎట్లా క్వాంటిఫై చేశారు? ఎన్ని పరిశ్రమలు వస్తాయన్నారు? ఒకటి ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఒట్టి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ల్యాండ్ ఇచ్చేసి పరిశ్రమలు రావాలంటే రావండి. మనం ఎన్ని దేశాలు తిరిగినా కూడా మీకు ల్యాండ్ ఇస్తాం, ల్యాండ్ బ్యాంక్ అని చెప్పి ప్రతి జిల్లాలో. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎలా ఉంటుంది అంటే, డబ్బా పాలకు తల్లి పాలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. 100% ఇది. ఎందుకంటే మనం ప్రత్యేక హోదా మనకు ఈరోజు ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నాం, హక్కుగా భావిస్తున్నాం. అదిగిన రాకపోతే ప్రజలు మాత్రం వంచినట్టే, నమ్మక ద్రోహం చేసినట్టే ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా దీన్ని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం దీన్ని తీసుకునే పరిస్థితులు కనపట్లేదు. తీసుకురా, రాష్ట్ర ప్రజలు తీసుకునే అవకాశం ఉండదు. రెండోది, వారు చెప్పిన పాయింట్ అసలు క్వాంటిఫై చేయడం, మ్యాచ్ చేయడం అశాస్త్రీయం అన్నారు, కుదరదు అది? అంటే ఇందులో మనం భారతదేశ చరిత్రలో చూసుకుంటే చాలా రాష్ట్రాలకి ప్రయోజనాలు ఇచ్చినప్పుడు క్వాంటిఫై చేయడం అంటూ జరిగిందండి. సురేష్ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్ కాబట్టి గతంలో పనిచేసిన కాబట్టి వాటిని క్వాంటిఫై చేసింది. ఆ క్వాంటిఫై చేసినా చేయకపోయినా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఎంత ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది, ఎంత ఎక్సైజ్ బెనిఫిట్ వచ్చింది అని తర్వాత అయినా క్వాంటిఫై చేయటం అంటూ జరుగుతుందండి. అవి కొన్ని 100 కోట్ల రూపాయల్లోనే ఉన్నాయి, కానీ 100,000 కోట్లకు వెళ్ళిపోయి ఆ రాష్ట్రాల బడ్జెట్లు కానీ ఆ రాష్ట్రాల ఆదాయం కానీ 100,000 కోట్లు, 200,000 కోట్లకు వెళ్ళిపోయిన సందర్భాలు అయితే లేవండి. నరసింహరావు గారు చెప్పినట్టు కానీ, శ్రీనివాస్ గారు చెప్పినట్టు కానీ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే, మనకి 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారం కూడా రాబోయే రోజుల్లో 2019 వరకు కూడా లోటు బడ్జెట్లోనే ఉండబోతున్నాం. ఇవాళ ఇక్కడ మనకి నిధులు కావాలి, ఐదేళ్లు ఇచ్చినా కూడా లోటు బడ్జెట్లోనే, 5 ఏళ్లు ఇచ్చినా కానీ ఇవాళ దానికి సప్లిమెంట్ ఏం కావాలి? పోలవరం అనేది పూర్తి చేయడానికి కేంద్రం నిధులు ఇవ్వటం వల్ల రాష్ట్ర బడ్జెట్ మీద అయితే ఎఫెక్ట్ పడదండి. దానివల్ల ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది త్వరగా పుంజుకోవడానికి కొంత యాక్టివిటీ అనేది వస్తుంది. అట్లాగే రాజధానికి వాళ్ళు కొంత ఇచ్చారు, దానికి కేంద్రం గతంలో నుంచి చెప్తా వస్తుంది. గుంటూరుని, విజయవాడని స్మార్ట్ సిటీల కింద, అమృతుల కింద, వీటి కింద కొంత మేము అభివృద్ధికి ముందే ప్రణాళిక రచిస్తాము. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇంకా అదర్వేస్ ఏమున్నాయో అని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనం 2 సంవత్సరాలు 3 నెలల నుంచి చూస్తూ ఉన్నామండి. అక్కడ చట్టంలో లేదని ఒకళ్ళు, లేకపోతే హామీ ఇచ్చారు చట్టంలో పెట్టలేదని ఒకళ్ళు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ సెంటిమెంట్ అనేది ఎవరూ కూడా వాడగొట్టడానికి వీల్లేదండి. ప్రజల యొక్క అవసరం ఉందా లేదా, రాజకీయ పార్టీలుగా మాట్లాడేటప్పుడు ప్రజల యొక్క సెంటిమెంట్ ఏదో ఒక అవసరాలకు వాడుతున్నారు కదా. ఇక్కడ ప్రజల యొక్క గత 70 సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కాలేదు. ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ఏమేం కావాలి,
ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 70 సంవత్సరాల నుంచి ఎందుకు డెవలప్ కాలేదు సాయిబాబు గారు ఎక్కడైంది తెలుగుదేశం పార్టీ కూడా హోదా కంపల్సరీ కావాలని అడుగుతున్నారు ఎందుకండి ఇక్కడ ఒక్క విషయం ఋషి గారు ఇందులో నిదులు కావాలి స్టేటస్ కావాలి ప్యాకేజ్ కావాలని రెండు అడుగుతున్నది తెలుగుదేశం పార్టీ అండి ఇవాళ నిదులు అనేది సాధించడానికి తెలుగుదేశం పార్టీ గత 2-3 సంవత్సరాలుగా కృషి చేస్తానే ఉంది ఇవాళ ప్యాకేజ్ లో ముందు డబ్బులు వచ్చిన తర్వాత ఈ హోదా ఏంటి దాని వల్ల ఏంటి అనేది కూడా డిస్కషన్ చేయొచ్చు వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ తీసుకున్న తర్వాత హోదా ఇంకా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది పూర్తి చట్ట రూపం కావాలి దానికి ఫలానా సెక్షన్ ప్రకారం ఏమి ఇచ్చాము ఫలానా దాని ప్రకారం ఏమి ఇచ్చాము దీన్ని ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కి ఏ విధంగా వెళ్తాం అనే దానికి ముందు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదండి అది ఇస్తే దాకా ఇది ఇవ్వడానికి వీల్లేదు అనేది కొంత వాదన కూడా కరెక్ట్ అయిన విషయం కాదండి ఈ విధంగా నిధులు లేక ఎటువంటి డెవలప్మెంట్ లేక ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి ఇది కాదు ఇవాళ మనకు ముందు ఒక్కొక్క అవసరం తీర్చుకుంటా రావాలి ఆ రోజున 7 మండలాలు రాకపోతే ఎక్కడ ఉండేవాళ్ళము ఈ విధంగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించి రాసుకోవాలి ఈ ఓరియా పీరియడ్ గతంలో యూపీఏ గవర్నమెంట్ చేయనండి లేదా బీజేపీ కలిసి చేయనండి ఎవరైనా చేయనండి రాష్ట్రానికి నష్టం జరిగిన మాట వాస్తవం ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఇందులో ఇప్పుడు నిధులు వస్తున్నాయి తప్పనిసరిగా ఆహ్వానించాల్సిన విషయమే కర్ణాటక ఆంజనేయ రెడ్డి ఏపీ బీజేపీ సీనియర్ నేత ఆయన ఫోన్ లైన్ లో నమస్కారం ఆంజనేయ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఇబ్బందులు తీర్పబోతున్నాయా ఇవాళతో పులి స్టాప్ పడబోతున్నా ఇబ్బంది కాదు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి కేంద్రం స్పష్టంగా ఈ రోజు రేపు ఈ రాష్ట్రానికి ఏం అవసరం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోవాలా ఈ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో కేంద్రం పాత్ర ఏమిటనేది తెలియజేయబోతున్నారు కాబట్టి ఇది పార్టీ నాయకుల ఇబ్బందులే కాదు రాష్ట్ర ప్రజల ఇబ్బందులు అనేవి కూడా తెలియకపోతే ఎందుకన్నానంటే ఎన్నాళ్ళు మీరు మాట్లాడుతున్నప్పుడు హోదా వద్దని మీ నోటితో మీరు చెప్పలేరు అలా హోదా కావాలని కూడా చెప్పలేరు సో ఆ సందిగ్ధంలో ఉండేవారు సో ఇవాళ అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చేస్తే ఓకే కేంద్ర పెద్దలే చెప్పారు కాబట్టి హోదా లేదు ఇవన్నీ ఇస్తున్నామని సో అదే అవసరం అయితే అన్ని చేయడానికి అవకాశం ఉంటుందా లేదా లేకపోతే ఇప్పుడు వచ్చిన నిధులు తీసుకున్న తర్వాత ఇంకా హోదా గురించి మాట్లాడే అవకాశం ఉంటుందా ఇంకేమి ఇప్పుడు హోదా ప్రత్యేక ప్యాకేజీ అనేది పక్కన పెడితే ఈ రాష్ట్రాన్ని ఈ సంస్థల నుంచి నూతన రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి వివిధ రకాల ఇబ్బందుల నుంచి ఏ విధంగా కాపాడే విషయంలోనే కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆలోచించి దానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి ఈ రోజు రేపు దాన్ని ప్రయత్నించబోతున్నారు అది మనం ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా ఎంతవరకు మేలు జరుగుతుందనేది మనం పరిశీలించాలి తప్ప పేరు మీద మనం అది హోదానా ప్యాకేజీనా ప్రత్యేక స్పెషల్ అసిస్టెన్స్ అనేది దాన్ని అంత సీరియస్ గా పట్టుబట్టవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదండి కానీ ఇది సీరియస్నెస్ క్రియేట్ చేసింది ఎవరు అనేది కూడా ప్రశ్న అంటే అసలు ఎవరికి తెలియనప్పుడు ఆ పాయింట్ రైజ్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మీడియాలో విస్తృతమైన చర్చ జరిగిన తర్వాత మళ్ళీ ఆ పదానికి పెద్ద సీరియస్నెస్ అక్కర్లేదంటే కూడా చెప్పింది నేను మీరు చెప్పినంత నేను ఏకే వేస్తున్నాను ముందే భారతీయ జనతా పార్టీ నాయకులు పార్లమెంట్ లో ఈ ప్రత్యేక స్టేటస్ అనే విషయం చాలా స్పష్టంగా ఒకటే రెండు సార్లు కూడా చాలా సార్లు ప్రయత్నించడం జరిగింది తదనంతర పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీకు ఇబ్బంది అయిందని మమ్మల్ని అందరినీ మర్చిపోమంటే అట్లా మొత్తం మీడియా అంటే పేరు మర్చిపోండి అంటున్నాను పేరు ఆ పేరు వేరే పేరు ఉన్నంత మాత్రాన్ని రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా మించి ఉన్న పరిస్థితులు అధిగమించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా ఏ విధంగా సార్ మీరు ఈ మధ్య కాలంలో దేశంలో ఉండే రాజకీయ నాయకులు ఆర్థికవేత్తలు కూడా ఈ స్పెషల్ స్టేటస్ విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ కూడా బౌల జాతి కంపెనీలకు లబ్ధి చేకూరుతుంది పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరుతుంది రాష్ట్రంలో ప్రత్యేక హోదా పేరుతో వచ్చి పరిశ్రమల పేరుతో రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున సెజల పేరుతో భూములు లాక్కునే ప్రమాదం ఉంది అది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సింది మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే అభ్యంతరాల్లో కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అంజనేరెడ్డి గారు ఒక నిమిషం మీరు భవిష్యత్తులో మీ డిస్కషన్ లో కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను దయచేసి ఫోన్ లైన్ లో ఉండండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నటువంటి పేరు గురించి పట్టుబడక్కర్లేదు దాని గురించి అన్నప్పుడు పట్టుబడినప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి గారి చేత అష్యూరెన్స్ ఇప్పించిన ఎందుకు దాని గురించి అడ్వకేట్ చేయించిన ఎందుకు ఈవేళ ఆ పదం అక్కర్లేదు మేము ఇస్తామనుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి మీరు బీహార్ కి ఆక్ష వేశారు ఆ రోజు 25,000 కోట్లు కావాలా 50,000 కోట్లు కావాలా లక్ష కోట్లు కావాలా 125,000 కోట్లు కావాలా ఒకటోసారి రెండోసారి అని ఇవాళ అక్కడ ఏమవుతుంది
అక్కడ ఏమైనా ప్యాకేజ్ ఏమైనా జరుగుతుందా? రకరకాల అనుమానాలు వస్తున్నాయి. మీరు మొత్తం ప్యాకేజ్ రూపంలో కాకుండా మేమేమో మొత్తం నిధులన్నీ ఇచ్చేస్తాం అంటున్నారు. అంటే ఇప్పుడు దానికి తెలియదు భిన్నమైన పరిస్థితులు అనుకుంటా శ్రీనివాస్ గారు. అంటే ఈ విషయంలో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఇదే ప్రకటన స్పెషల్ స్టేటస్ ఇస్తున్నామనే ప్రకటన లోక్సభలో చేసి ఉంటే ఇవాళ ఇంత డిస్కషన్ ఇదంతా కూడా ఏమి లేదండి. లోక్సభలో చేయాల్సిన ప్రకటన రాజ్యసభలో చేసి దేశ ప్రజలందరినీ తప్పు పట్టించి రాష్ట్రం ఈ విధంగా అధోగతి పాలవటానికి ఫస్ట్ మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇందులో వేరే ఖచ్చితమైన నిర్ణయం ప్రజలు తీసుకోనున్నారు. ఆ రోజున అదే 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 వ్యవహారం స్పెషల్ స్టేటస్ అనే మాట దయచేసి ఒక్కసారి వినండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు సాయిబాబు గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వినండి సార్ శ్రీనివాస్ గారు. మీకు స్పెషల్ స్టేటస్ అనేది లోక్సభలో పెట్టిన బిల్లులోనే ఇంక్లూడ్ చేస్తుంటే ప్రధానమంత్రి రాజ్యసభలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ రోజున లోక్సభలో ఏ విధంగా బిల్లు చేస్తాను ఒకవేళ అన్న చెప్పినట్టు సాయిబాబు గారు చెప్పినట్టు అది రాజ్యసభలో పెట్టారు ప్రత్యేక హోదా అని చెప్పి వాళ్ళు పక్కన పెడితే మొన్న కూడా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ప్రైవేట్ బిల్లు మళ్ళీ వాళ్ళు పెట్టినప్పుడు అందరు సపోర్ట్ చేయాలన్నప్పుడు ఆ బిల్లును మళ్ళీ ఇదే కారణం చూపించేసి క్లారిఫికేషన్ కోసం లోక్సభ పంపించిన పరిస్థితి మనం చూసామా లేదా? కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదనే స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజు దాని ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీని పదాల్లో వ్యత్యాసం అని చెప్పి వాళ్ళు దాన్ని తెలియక కొట్టడం అనేది అది చాలా దారుణం. ఈ రాష్ట్రపతిని మోసం చేస్తారు తప్ప వేరే అంశం కాదు. అది శ్రీనివాస్ గారు ఏమంటారు? ఆ రోజు పార్లమెంట్ అక్రాస్ ది కంట్రీ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వండి, ఇవ్వాలి, ఆదుకోవాలి, మీ బాధ్యత అని చెప్పారు. ప్రత్యేక హోదా అంటే రాయితీలు, పారిశ్రామిక రాయితీలు, మిగతా రాయితీలు మాత్రమే ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ ప్రత్యేక హోదాలో ఇంకొక క్లాజ్ ఉంది. విషయం ఏంటంటే మొత్తం సెంట్రల్ బడ్జెట్ లో 30% సెంట్రల్ ప్లాన్డ్ బడ్జెట్ లో 30% ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇవ్వాలని, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇవ్వాలని మొత్తం వాటికి ఎలకట్ చేస్తారు వాళ్ళకి ఖర్చు పెట్టుకోవాలి. మిగతా 70% మిగతా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది అది. అయినప్పుడు 30% వాళ్ళ ఎలా ఇవ్వగలుగుతారు? ప్రత్యేక హోదా లేనప్పుడు, ఏ రాష్ట్రాలు కూడా లేనప్పుడు, అంటే ప్లాన్డ్ ఫండ్స్ వాళ్ళ ప్లానింగే లేదు, ప్లానింగ్ కమిషన్ లేదు, ప్లాన్ అంటూ లేదు, ప్లాన్డ్ ఫండ్స్ ఉండవు. కానీ 30% అంత ముందు వచ్చినాయా లేదా? ఆ 30% మీరు వాళ్ళ ఎలా మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్యాకేజ్ లో కేంద్రం ఏమేమి పొందుపరచబోతోంది, అవి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా, ఒకవేళ పొందుపరిస్తే ఎన్నేళ్లు ఈ ప్రత్యేక ప్యాకేజ్ అనేది అమల్లో ఉంటుందనే అంశాలు మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్ బ్యాక్ టు లైవ్ షో. హోదా కాకుండా మరి ప్రత్యామ్నాయంగా ప్యాకేజ్ లో ఏమేమి పొందుపరుస్తారు అనేది కొంత వచ్చాయి ఇవాళ పత్రికల్లో. నరసింహరావు గారు, ముఖ్యంగా జీఎస్టీ వస్తుంది కాబట్టి పన్ను రాయితీలు అనేవి కుదరవు కాబట్టి ఏడాదికి 500 కోట్ల లేకపోతే 500 కోట్ల కొంత కన్ఫ్యూజన్ ఉంది. తర్వాత పోలవరానికి 90% అనేది రెవెన్యూ లోటు మనం అడిగింది 16,000 కోట్లు అయితే, కాగు చెప్పింది 16,000 కోట్లు అయితే అంత కాదని కేంద్రం చెప్తోంది. ఈ అంశాలు రాజధానికి పంత ఇస్తాను అంటే అసలు అడిగిన వాటికి ఇచ్చే వాటికి కూడా ప్యాకేజీలో ఏమన్నా పొంతనుండే అవకాశం ఉంటుందా ఉండదా? మొట్టమొదటిగా ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది చట్టంలో లేదు అని బీజేపీ వారి నాయకులు మొదటి నుంచి చెబుతున్నారు. చట్టం లేదు కనుక మేము ఏం చేయలేకపోతున్నాం అని, ఉంటే ఏం చేసేవాళ్ళు తెలియదు. ఉన్నా కానీ అది ఎత్తేసేమో ఆ ఫెసిలిటీ లేదు అన్నప్పుడు చట్టంలో చట్టం కూడా అక్కర్లేదు. ప్రత్యేక హోదాకి ఎక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తోనే అన్ని చోట్ల కూడా ఇచ్చారు. సరే, ప్రత్యేక హోదాలు పక్కన సంగతి అలా పక్కన పెడదాం. కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఎంతకాలంలోగా అమలు చేస్తారు? దాని మీద ఎన్ని ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? దుగ్గరాజపట్నం కానీ మిగతా రైల్వే దుగ్గరాజపట్నం ఫీజిబిలిటీ లేదు, దుగ్గరాజపట్నం కుదరదని చెప్తున్నారు దాదాపుగా. అదే విభజన చట్టంలో ఉంది, కుదరదని చెప్తే సరే అక్కడ ఒక దుగ్గరాజపట్నం కుదరపోతే పక్కన ఇంకా రామిపేట ఇంకో చోట ఇవ్వండి. అదే ఇప్పుడు అక్కడ కుదరదంటే అది టెక్నికల్ పాయింట్ తో మీరు మొత్తం ఎగర ఉంటేస్తారా? దానికి లేదు కడప స్టీల్ ప్లాంట్ కి ఫీజిబిలిటీ, అది ఇంకో చోట పెట్టండి. కానీ ఎక్కడ ఫీజిబిలిటీ ఉందో చూడండి.
పెట్టండి, ఫీజిబిలిటీ ఎక్కడ లేదా, దేశం మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఫీజిబిలిటీ లేదు, ఫీజిబిలిటీ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టండి, కొన్ని చిత్తూరులో పెట్టండి, కడపలు లేకపోతే అనంతపూర్లో పెట్టండి, బళ్ళార్ దగ్గర, అప్పుడు ఎక్కడ ఫీజిబిలిటీ ఉందో, ఆ ఫీజిబిలిటీ లేదని చెప్పేస్తాం తప్ప ఎక్కడ ఉంది ఆ స్పిరిట్ లేదు, టెక్నికల్ గా పోతున్నారే తప్ప స్పిరిట్ అనేది వాళ్ళు కొరబడింది. దీన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం కోసం ఆ రైతులు ఇచ్చారు, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం కోసం అక్కడ ఫీజిబిలిటీ లేదంటే మరి రాష్ట్రం ఏమవ్వాలి, రాష్ట్రానికి ఇవ్వరా అంటే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేద్దాం. ఇప్పుడు అక్కడ ఫీజిబిలిటీ లేదు, రామాయణపేటలో ఇద్దాము పోర్టు, ఇంకో చోట ఇద్దాము అన్న జ్ఞానం లేకోకుండా అక్కడ ఫీజిబిలిటీ లేదు చేతులు చూపించుకుంటారా? రెండు ముఖ్యమైనవి దర్శనం, ఒకటి విశాఖ రైల్వే జోన్ అనేది ఎప్పటి నుంచో అడుగుతుంది డిమాండ్, అది కూడా దాదాపుగా దుగరాజపట్నంతో పాటు దానికి కూడా సాధ్యం కాదని తేల్చేయబోతున్నారు అనుకుంటా. విశాఖ బదులు విజయవాడ ప్రత్యేక కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చే అవకాశం ఒకటి ఆలోచిస్తున్నారు. అలాగే రాజధానికి మనం చెప్పిన లెక్క దాదాపు 135,000 కోట్లు అయితే ముందు ఒక 5,000 కోట్లు రిలీజ్ చేయడానికి ముఖ్యమంత్రి అడిగారు. సరే ఇప్పటిదాకా దాదాపుగా ఇచ్చింది 2,500 కోట్ల నుంచి 3,000 చిల్లర ఉంది అసలు, అంటే లెక్క 135,000 కోట్లు ఎక్కడ వీళ్ళు ఇచ్చే దాదాపు అన్ని కలిపితే ఒక 7,000-10,000 కోట్లు. ఒక చిన్న విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలి, అది మొత్తం దేశంలో డెవలప్మెంట్ 91 తర్వాత లిబరలైజేషన్ తర్వాత జరిగింది, అందరూ అంగీకరించే విషయం. లిబరలైజేషన్ వల్ల ఎందుకు జరుగుతుంది, ఎందువల్ల జరిగింది, ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు వచ్చినాయి, ప్రైవేట్ వ్యక్తులు ఇనిషియేటివ్ తీసుకున్నారు, ప్రభుత్వ ప్రమేయం తగ్గింది, అందువల్ల డెవలప్మెంట్ వచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వ ప్రమేయం అక్కర్లా, కానీ ప్రైవేట్ వ్యక్తులు వస్తాకి వాళ్ళు పెట్టుబడులు పెట్టాకి సరైన అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేస్తున్నారా లేదా? హైదరాబాద్ నగరం ఒక 30 ఏళ్లలో 10 ఇంతలు పెరిగింది, 30 ఏళ్ల 10 ఇంతలు పెరుగుతా గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ ఏమి ఇయ్యాలా? ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, కానీ ప్రైవేట్ వ్యక్తులు అక్కడ వస్తాయి పెట్టుబడులు పెట్టాకి దానికి అనుకూలమైన సానుకూలమైన వాతావరణాన్ని మీరు సృష్టించగలుగుతున్నారా లేదా? సానుకూలమైన వాతావరణం సృష్టిస్తాక మాకు ఆ అడ్డంకులు ఉన్నాయి ఈ అడ్డంకులు ఉన్నాయని చెబుతారు తప్ప ఈ సానుకూల వాతావరణం సృష్టించాలి, మనం ఇచ్చే రాయితీలు కూడా చాలవు, ఇంకోటి కూడా చాలవు, కానీ అందరూ రావడానికి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి అన్ని రకాలుగా ఇది అభివృద్ధి చేయడానికి మనం ఏం చేయాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తా? అసలు ఆలోచించినట్టు ఎక్కడ కనపట్ల, అది కాబట్టి ఇది ఇద్దాం, ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యమవుతుంది అని వాళ్ళు తప్పించుకునే మార్గమే తప్ప ఈ మనం దీన్ని డెవలప్ చేస్తాక ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ప్రత్యేక చట్టం విభజన చట్టం లేకపోయినా సరే మనం చేయాలి అన్న భావనే వాళ్ళకి ఎక్కడ ఉన్నట్టు కనపట్ల ఇది చాలా వాళ్ళ కేంద్రం యొక్క వైఖరి చూస్తుంటే దుర్మార్గంగా ఉన్నట్లు కనిపిస్తుంది తప్ప రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నట్టు కనపట్ల. శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను ఏదైతే పాయింట్ చెప్పానో కీలకమైన 6 పాయింట్లు, పోలవరం కానివ్వండి, రాజధాని, ప్రత్యేక పన్ను రాయితీలు, లేకపోతే రెవెన్యూ లోటు, ఇలాంటి అంశాలకు సంబంధించి వాళ్ళ పత్రికల్లో మనం కొంత చూసాం, దాదాపుగా అదే ఫైనల్ డ్రాఫ్ట్ లో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది, మరి అవి సరిపోతాయా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి? లేకపోతే మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో దాదాపు 100% చేస్తే బాగుంటుంది విదేశీ రుణాలు కానీ లేకపోతే పోలవరం కానీ అని అడుగుతారని చెప్పి కూడా పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు అదే ఒప్పుకుంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమైనటువంటి దిశగా ప్రజల ముందు నిలబడవలసిన అవసరం ఉంది, ఆయన కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం అది కూడా సిద్ధపెట్టుకుని మారింది, విశాఖపట్నం రైల్వే జోన్ ఏం ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఒప్పుకోరా, విజయవాడ కేంద్రంగా పెడతారా? అసలు వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఒప్పుకోవటం లేదు మాకు ఆదాయం పోతుందని, కంటే విశాఖపట్నాన్ని తీసుకెళ్లి విజయవాడ కేంద్రంగా మారుస్తాం అని విశాఖపట్నం రైల్వే జోన్ ఉండేటువంటి పరిస్థితి లేకుండా చేస్తారు. ఇందాక నరసింహ గారు చెప్పినట్టు దుగ్గరాజపట్నం పరిస్థితి ఏంటి, కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, అట్లాగే ఐఓసీ హెచ్పిసిఎల్ గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, అట్లాగే ఇవాళ ఇంకా ఇతర అంశాలు ఎన్ని ఉన్నాయండి. విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి డబ్బు ఇవ్వరావాళ్ళు, అట్లాగే ఉండే మన అట్లాగే విశాఖపట్నం రైల్వే జోన్ సంబంధించిన వరకు వాళ్ళు ఏమి మాట్లాడరా, వాళ్ళు 11 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారండి, 11 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోని ఎన్ని ఇచ్చారు, వీళ్ళు ఎన్నిటికి నిధులు కేటాయించారు, ఆ నిధులు ఏమన్నారు ముఖ్యమంత్రి గారు కాంపౌండ్ మంత్రి గారు చెప్పారు పత్రికల్లో, ఇంకో చూసాను కదా పత్రికల్లో 2,500 కోట్లు ఇస్తా అమరావతికి అంటే అండర్గ్రౌండ్ కేబుల్ కూడా సరిపోదు ముఖ్యమంత్రి అన్నారు. అయితే డిపిఆర్ పంపిస్తే దానికి తగ్గ నిధులు ఇస్తా అన్నట్టుగా కూడా రాశారుగా గతంలో, అంటే నాయకులు కూడా చెప్పారు. ఇప్పుడు పురంధేశ్వర్ గారు కానీ వీళ్ళు ఎవరన్నా చెప్పినా మీరు డిపిఆర్ ఖర్చు పెట్టి మాకు చెప్పండి మళ్ళీ ఇస్తామని. ఇప్పుడు మీకు చాలా పొరపాటు పడుతున్నారు, ఎందుకంటే ఈ డిపిఆర్ అందరు బీజేపీ నాయకులు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు, ముఖ్యమంత్రి డిపిఆర్ ఇప్పుడు లేదా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ తయారు చేయదు, పోలవరాలు తయారు చేయదు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఉంది అమరావతికి, అది ఇది అని అంటారు. ఓకే, అది టెక్నికల్ గా ఉన్నటువంటిది. అసలు డిపిఆర్ 8,000 కోట్లు మీరు తయారు చేయండి, వేసి మేము ఫస్ట్ బెడ్గా ఈ సంవత్సరానికి 4,000 కోట్లు ఇస్తాం, 5 సంవత్సరాలకి 25,000 కోట్ల రూపాయలు ఇస్తాం, లేదా 20,000 కోట్లు ఇస్తాం, 20,000 కోట్లకి మీరు డిపిఆర్ తయారు చేయండి 5 సంవత్సరాల స్పాన్ లో. ఇక ఫస్ట్ విడత మేము ఎంత ఇస్తాం, సెకండ్ విడత ఎంత ఇస్తాం మేము, అలాగే వెనుకబడి జిల్లాలు డిపిఆర్ తయారు చేస్తారండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు
ఇంకా ముఖ్యమైన అవసరం ఏంటంటే అందరూ దాదాపుగా మెంటల్ గా సిద్ధం అవ్వాల్సిన అవసరం అంటారా, ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమా? ఇక హోదా లేదు, ప్యాకేజ్ మాత్రమే ఇవ్వబోతోంది కేంద్రం, అందులో బెటర్మెంట్ ఏదైతే కోరుకోవాలి అనే దిశగా ఆలోచన చేయాలా? అంత సమయం అన్నా ఉందా? ఇవాళ మధ్యాహ్నం ప్రకటన అంటే గనక ఆ సమయం కూడా ఉండే అవకాశం లేదు. దురదృష్టం ఏంటంటే మన దగ్గర లేకుండా లేదు, ఎదుటి వాళ్ళు అతి తెలివైనటువంటి వాళ్ళు అన్నది చెప్పలేం, కానీ సమఖ్యాంధ్ర ఉద్యమం అంత పెద్ద ఎత్తున నడిచింది. పెద్ద ఎత్తున నడిచినా విభజన జరిగిపోయింది. కాంగ్రెస్ ని విమర్శించినా బీజేపీని విమర్శించినా జయవేశ జరిగింది. లోపం ఎక్కడుందనో తెలియదు. కానీ ఆ రోజు 69లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, రాష్ట్ర విభజన జరగలేదు. 72 ఉద్యమం వచ్చింది, విభజన జరగలేదు. నిలబడింది సమఖ్యాంధ్ర ఉద్యమం వచ్చింది, విభజన జరిగిపోయింది. పునర్వ్యవస్థీకరణ బిల్లు తయారు చేశారు, బిల్లులో ఎవరు పాల్పంచుకున్నందుకు ముందుకు రాలేదు. ఆ రోజు ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్కంలో ఉన్నటువంటి మావాళ్ళు కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు, తయారు చేశారు. కానీ ఇటువంటి పరిస్థితి వాళ్ళ దుస్థితి ఎక్కడ వచ్చింది? లోపం మన దగ్గర ఉందా, వాళ్ళ దగ్గర ఉందా, ఎవరి దగ్గర ఉంది? ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ ఆలోచన చేయాలి. ఒక్క నిమిషం మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మీరు సమావేత్తం కావాలి, అందరం కలిసి అన్నారు. దేనికి సమావేత్తం కావాలి? వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. ఒక నిమిషం, వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. ఇది కొత్త అనౌన్స్మెంట్ కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా రాజకీయంగా ఇలాంటి ప్యాకేజీ మన బీహార్ లో చేసాం కదండి, 125,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తామని. ఏమైందండి? కాబట్టి ఈ రోజు మనకు ప్యాకేజ్ ఇచ్చినా కూడా, ఇంకా 2-3 సంవత్సరాలు ఉంది వాళ్ళకి ఎలక్షన్స్ కు. అప్పుడు ఇంకా ఎన్ని రాష్ట్రాల ప్యాకేజీలు ఇస్తారో మనకు తెలియదు. వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు మళ్ళీ మనం తీసుకోవడానికి ఎన్ని తిప్పలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి అనేది మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కాబట్టి నిధి అన్నది ఖచ్చితంగా చట్టరూపంలో ఈ నిధి 500 కోట్లు లేకపోతే మళ్ళీ దాన్ని రోజు ఫోన్ చేసి అడుగుతూ ఉండలేం కదా, మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి. అది అది కుదరని అంశం సార్. ఈ రోజు వాళ్ళు ఒకటే రిషి గారు చెప్పేది, ఈ రోజు వాళ్ళు ఏదైతే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నారో అది రావాల్సింది, ఎలాగో రావాల్సింది మనకు. ఎందుకంటే నేను ముందే చెప్పడం జరిగింది, ఆ ప్రత్యేక ప్యాకేజీని బట్టి తోటి సమానంగా ఇది వచ్చింది కాబట్టి అని చెప్పి క్వాంటిటీ దీన్ని బేరీజ్ వేసుకొని ప్రత్యేక హోదాను ఒప్పుకుంటారని నేను ముఖ్యమంత్రి అనుకుంటాను. ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటారని నేను అనుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటారని అనుకోవట్లేదు. సిద్ధం చేయాలి ఖచ్చితంగా. ముఖ్యమంత్రి గారు ఇంత చిన్నగా ఈ యొక్క సమస్యను, ముఖ్యంగా ప్రత్యేక హోదాను ఇంత సింప్లిఫై చేసి ఈ రాష్ట్ర ప్రజలు 2.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఈ యొక్క అంశాన్ని అంత తేలిగ్గా బేరీజ్ వేసేసుకొని ఇంకా అయిపోయింది వచ్చేసి లేకుండా 10,000 కావాలి, ఇంకొక 5,000 కోట్లు కావాలని అంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది మనకు రావాల్సిందే, ఎలాగైనా రావాల్సిందే. దాన్ని తెచ్చుకోవడానికి ఎన్ని కష్టపడాలో తెలుస్తుంది రాబోయే రోజుల్లో. కానీ ప్రత్యేక హోదా అనేది మన హక్కు, ప్రత్యేక హోదా అనేది మన హక్కు. సాయిబాబు గారు దీన్ని ఎట్లా అంటే ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. విభజన చట్టంలోని ప్రతి దాంట్లో కూడా ఫలానా సెక్షన్ ప్రకారం ఇది రావాలని కొన్ని మెన్షన్ చేస్తున్నాయండి. అవన్నీ మెటరలైజ్ కావడానికి ఇవాళ పోలవరం ఉన్నది, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వనండి, నాబార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యలో జరగనండి, స్టేట్ గవర్నమెంట్ని థర్డ్ పార్టీ కింద పెట్టండి, అది ఒక అగ్రిమెంట్ రూపంలో, ఒక చట్ట రూపంలో దీనికి ఖచ్చితంగా ఈ విధంగా ఇవ్వాల్సిందే అనేది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెప్తా ఉన్నామండి. సో ఈ వాళ్ళు ఏది చెప్పినా కానీ రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నింటిని కూడా వీటికి ప్రతిసారి పోయి అడిగే అవసరం లేకుండా చట్ట రూపంలో మనకు వచ్చే అవసరం చేయమని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా ఇది డిమాండ్ పెట్టే ఉన్నదండి. అదేవిధంగా ఇవాళ పోలవరంకి డిపిఆర్ అనేది తయారు చేస్తున్నారు. గతంలో వాళ్ళు ఎవరు ఈజీగా లేవారు, ఇవాళ దాని ప్రకారం ఇంత 20,000 కోట్లు రిక్వైర్మెంట్ ఉంది, 18,000 కోట్లు వస్తానంటారు. అట్లాగే రాజధాని ఈ విధంగా కట్టాలి, ఈ విధంగా ఉంది, ఈ అవసరాలు ఉన్నాయండి, దాని ప్రకారం మారుతున్న అవసరాల ప్రకారం పెట్టాలా, ఓల్డ్ స్టైల్లో పెట్టాలనేది అక్కడ కన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఉండొచ్చు. చూద్దాం దానికి ఇంత కావాలనేది ఖచ్చితంగా అడగటం అంటూ జరుగుతుంది. ఇప్పుడు సాయిబాబు గారు చెప్పినట్టు చట్ట రూపంలో కనుక చేస్తే ఇమీడియట్గా మళ్ళీ డబ్బులు వస్తాయా? ఆ డబ్బుల కోసం ఇక్కడ నుంచి అక్కడ రాయాలి, అక్కడ మళ్ళీ చాలా బ్యూరోక్రటిక్ ఎఫైర్స్ చాలా ఉంటాయి, తర్వాత ఆలస్యం వస్తాయి, అది సాగదు. కొత్తగా డెవలప్ అయ్యే స్టేట్ కి అది కుదరదు కూడా. అందువల్ల ఎస్క్రో అకౌంట్ లో వేయాల్సిందే. వాళ్ళ పోలవరానికి మీరు ఎంత ఇస్తున్నారు డబ్బులు, ఆ ఎస్క్రో అకౌంట్ లో ఏంటి? ఆ ఎస్క్రో అకౌంట్ లో వేస్తే ఖర్చు పెట్టుకుంటారు. అలాగే ఇండస్ట్రీస్ ఎంత ఇస్తారు ఎస్క్రో అకౌంట్ లో ఏంటి? ఇండస్ట్రీస్ ఇచ్చేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ప్రతి 500 కోట్లు ఎంత ఇచ్చినా అది ఎస్క్రో అకౌంట్ లో ఏంటి? అకౌంట్ లో వేస్తే ఎప్పుడప్పుడు డ్రా చేసుకుంటే వీలు ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డ్రా చేసుకుంటే. తర్వాత డిపిఆర్ అంటున్నారు, డిపిఆర్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. డిపిఆర్ అంత పెద్ద ప్రాజెక్ట్ కి సింగిల్ డిపిఆర్ ఎప్పుడు ఉండదు. రోడ్లు వేస్తాకి కేబుల్స్ వేస్తా ఒక డిపిఆర్, అలాగే డ్రైనేజ్ కు ఒక డిపిఆర్, వాటర్ కు ఒక డిపిఆర్, అలాగే పెద్ద బిల్డింగ్ కడతా ఒక డిపిఆర్. డీటెయిల్ ప్రాజెక్ట్ తయారు చేయకుండా మొత్తం తెలియని వాళ్ళు చెప్పాల్సింది తప్ప మొత్తం అందరికి రాజధాని అందరికీ ఒక డిపిఆర్ ఉంటుందే ఉండదు. 135,000 కోట్లకు ఇచ్చారు ఆల్రెడీ. చూద్దామండి మరి మధ్యాహ్నం ప్రకటన తర్వాత రియాక్షన్స్ ఏముంటాయి, దాని మీద మనం మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ నరసింహారావు గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సాయిబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. మధ్యాహ్నం ప్రకటన తర్వాత వచ్చే అంశాల సంబంధించి మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.